వివాహేతర సంబంధం కోసం కట్టుకున్న బారినే తల్లిదండ్రుల సహకారంతో మెడబెట్టి బయటికి గెంటేసిన సంఘటన విశాఖ జిల్లా చిన్నకొరడ పెదగంట్యాడలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీను సంఘటన స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు సేకరించారు. అదే విషయం బయటికి తెలియకుండానే మా అత్తయ్యకి మా మామయ్యకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కూడా పట్టించుకోలేదు. అలాగే వాళ్ళు ఇంకా నన్నే అంటున్నారు, నన్నే అడ్జస్ట్ అయిపోతున్నారు, కానీ కొడుకు మాత్రం ఏం సమాధానం చెప్పట్లేదు. ఈ అన్ని టార్చర్ భరించలేక నేను సూసైడ్ చేసుకున్నానండి. సూసైడ్ చేసుకున్నాక కూడా మాకు సంబంధం లేదనుకుంటే మాట్లాడారు. మాట్లాడాక కూడా ఇవన్నీ గొడవలు జరిగాయి, గొడవలు అన్నీ జరిగాయి. నన్ను ఇప్పుడేమో మొత్తం గంజి అన్నము అన్నం పెడుతుంది, 11:30కి అన్నం పెట్టడం, బయటికి వెళ్ళి నా గురించి లేనిపోని చెప్పడం, ఇక్కడ మెట్లు ఇక్కడే అండి ఈ మెట్లు కడ ఇక్కడ కూర్చోబెట్టేసి తాళాలు వేసుకుని బయటికి వెళ్తాను. ఇప్పుడేమో నా మాట అడిగితే నేను తాళాలు ఎందుకు వేసుకుంటున్నాను అంటున్నాను. ఎక్కడికి ఏం ముట్టుకొని వేయట్లేదు, పాత్రం ముందు పడుకోబెడుతుంటే నీకు ఏమైనా అంటుకుంటున్నాయి, అక్కడికి వెళ్తుంటే మేము అనుకుంటాను అంటున్నారు. మెంటల్గా ఫిజికల్గా మొత్తం బాగా హెరాస్మెంట్ చేస్తున్నారు. ఎన్ని రోజులు అండి ఇంకా నింపడాలి? ఈరోజు నేను బయట పెట్టొద్దని సైలెంట్గా నన్ను నేను కాపాడుకుంటుంటే ఈరోజు నన్నే బయట పెట్టారు. అందుకే ఇంకా నేను కంప్లైంట్ ఇద్దామని ఫిక్స్ అయిపోయాను. అక్కడ పాప తెలంగాణ అండి అమ్మాయి, నాది ఇక్కడే మా ఇక్కడ మా ఇల్లు. అయితే ఆ పాపను తీసుకొచ్చి ఇక్కడ మంచుడే కదా కొని ఆర్నెంబర్ ఉంది, మెయింటెనెన్స్ పని ఉందని కదా అని తీసుకొచ్చి ఇచ్చానండి. పెళ్ళైన ఒక్క నెలే బాగున్నాడు. ఆ తర్వాత ఫోను ఈ అమ్మాయి అడిగింది, ఫోన్ గురించి అడిగింది. ఏంటండి ఫోను, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు మేము మాట్లాడుకుంటాం కానీ మరీ ఇంత దారుణంగా మాట్లాడమండి అని చెప్పాడు. ఆ ఫోన్లోని మొత్తం ఈ అమ్మాయి పడుకున్నాయి అన్నీ ఇంకా ఉన్నాయి ఇందులో అడిగిందంటే. ఇది ఆ బట్టలు పడుకున్నప్పుడు ఆడదాని బట్టలు ఎలాగుంటాయి ఎవరికి తెలుసు, అయినా సరే ఏంటి పడుకున్నప్పుడు ఎవరెవరు పంపిస్తున్నామండి ఏంటండి అని అడిగిందంట. కొట్టాడు, ఇలా కొట్టడం జరుగుతుంది. తల్లివారి ఉన్నప్పుడు నువ్వు ఏంటి అది మంచి పద్ధతి కాదని అడగాల. అడగలేదమ్మా అని అంటే నేను వచ్చి అడిగాను, పిన్ని నీ కొడుకు ఇలా చేస్తున్నాడు, తల్లిని ఇద్దరిని అడిగాను, మొగాడమ్మా నా కొడుకు తప్పు చేస్తాడు అన్నాడు. వస్తువులన్నీ తీసుకెళ్లి తాకట్టు పెట్టేసుకున్నాడు, తాడు నక్లీసు తాకట్టు పెట్టాడు. తాకట్టు పెడితే మొన్న ఆడపిల్ల వచ్చిందండి, ఆడపిల్ల వచ్చిన రోజు కూడా రూమ్ లో కలిపేస్తారు. మరి ఆడపిల్ల పలా అమ్మాయి పద్ధతి కాదు, పక్కన పడుకోబెడతారు, తల్లి కొడుకు ఒక దగ్గర, తల్లి తండ్రి ఏమో మచ్చింది పడుకుంటాడట. పోలమ్మ ఈ రోజు కాదు ఏప్పుడో ఇది అవుతారండి సంవత్సరాలు అడిగిన కూడా అయ్యో అలా ఒక తరువాత అన్ని పెద్ద మనుషులు కూడా వెళ్ళింది, తగు కావాలని పెద్ద మనుషులు కూడా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు అండి? సంవత్సరం వెళ్ళి రెండో నెల అంటే రామగుండం తెలంగాణ. ఏ ప్రాబ్లమ్స్ అండి? మాడతాడు, పెద్ద మనుషులు లెట్టించాము, గజ్జి ఉంది గజ్జి ఉంది అని అత్త ఇలాగా 11:30 అసలు అది ఇంత అన్నం వేసి మంచోడే తాగుతాడు కదా బాగుపడతారు కదా అని తెలుసుకున్నాను. అన్నయ్యదాకా బానే ఉన్నాడండి, ఆ తర్వాత నెల తర్వాత పిల్లకి గడ్జెట్ వచ్చింది, ఆడికి వచ్చేస్తుందంట గడ్జి. ఆ గడ్జి ట్రీట్మెంట్ ఇవ్వమంటే గడ్జి ట్రీట్మెంట్ ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారండి? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? రాలేదండి ఇంకా, ఇప్పుడు ఎక్కడ తోసాడండి కప్పలని. నేనేమో తీసుకొని వచ్చానండి, ఫోన్ చేశాను ఆ అబ్బాయికి, ఫోన్ చేసింది అమ్మాయి ఏంటి పిల్లలు బయటకు వెళ్తున్నారు నన్ను వచ్చి తీసుకెళ్ళండి అన్నాడు. అంటే సరే కొన్ని వస్తానని అనలేదు. ఏ అవి ఇంపార్టెంట్ గురించి ఏంటో చెప్పే, నువ్వు చెప్పే సమాధానం తీసిరావే అన్నాడు. ఏంటంటే నేనున్నప్పుడు నా బ్యాగ్ చెక్ చేసి కొని, నేను ఉన్నప్పుడు అడగచ్చు కదా, నేను లేనప్పుడు ఎందుకు అడిగారు, నా బ్యాగ్ చెక్ చేయాల్సిన అవసరం ఏముందని అడిగిందట ఆ పాప. అడిగితే నువ్వు తేల్చుకొని రాదా అన్నాడు. సరేలే అమ్మా నేను బయటకు వెళ్తాను రా వెళ్దాం అని చెప్పి మా అక్క నేను తీసుకొని వచ్చామండి. ఏ గర్జంత నీకు దాని ట్రీట్మెంట్ తీసుకొని రాయని అత్త బయటికి తోస్తుంది గేట్ వేస్తుంది. సరేలే అమ్మా కింద అలాగంటే పెట్టి గజ్జి గజ్జని ఎంతకాలం అలా దూరంగా ఉంచుతావు అని చెప్పేసి అన్నాను.